అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. నమస్కారం. సరికొత్త రూపుతో మీ ముందున్న అన్నదాతకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రైతు స్థాయిలో టీఎంఆర్ లేదా సంపూర్ణ దాణా తయారీ. ప్రస్తుతం మామిడిలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు. ఇంకా జై కిసాన్ సంక్షిప్త సమాచారం. ఫలరాజమైన మామిడి కోసం ఏడాదంతా ఎదురుచూస్తుంటాం. ఎప్పుడెప్పుడు వేసవికాలం వస్తుందా, ఎప్పుడెప్పుడు ఆ మధుర ఫలాలను ఆస్వాదిద్దామా అని వేచి చూస్తుంటాం. అసలే గత వారం వరకు కురిసిన వర్షాలు మామిడి రైతులను ఆందోళనలోకి నెట్టాయి. చాలా చోట్ల పూతకు బదులు చిగురు వస్తోంది. పూత వస్తుందో రాదో అన్న సందేహం కూడా నెలకొంది. దీనికి తోడు తోటలో ఇప్పటికే మాటు వేసిన పురుగులు తెగుళ్ళు పూత వచ్చి రాగానే దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాయి. అందుకే పంట పూమొగ్గ దశ నుంచే తోటలను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం మామిడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త లక్ష్మణరావు ఇలా వివరిస్తున్నారు. మామిడిని అధిక ఆదాయ వనరుగా మార్చుకోవాలంటే తప్పనిసరిగా ఈ యొక్క ఎరువుల యాజమాన్యం కానీ అదేవిధంగా సస్యరక్షణ చర్యలు కానీ విధిగా పాటించాలి. ఈ యొక్క ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క మామిడి పంటకి ఒక రెండు దఫాలుగా జూన్ జూలై మాసంలో ఒకసారి అదేవిధంగా సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో ఒకసారి ఎరువుల యాజమాన్యం చేపట్టవలసి వస్తుంది. ప్రతి మొక్కకి అంటే 10 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి మొక్కకి కూడా 500 గ్రాముల యూరియాని అదేవిధంగా 1 కిలో వరకు కూడా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని తర్వాత దాదాపు 2.5 కిలోల వరకు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఈ 3 ఎరువుల్ని కూడా కలుపుకొని ఈ యొక్క మామిడి మొక్కని మొక్క మొదలు భాగం నుంచి దాదాపు 1.5 మీటర్ల వరకు కూడా పాదుని పూర్తిగా తయారు చేసుకొని అంటే ఎటువంటి కలుపు కానీ ఏమీ లేకుండా చేసుకొని ఈ యొక్క పాదులో ఈ యొక్క ఎరువులు వేసుకోవాలి. ఈ యొక్క డిసెంబర్ జనవరి మాసాల నుంచి ప్రారంభమే 1 నెల రోజుల వ్యవధిలో ఈ యొక్క పొటాషియం నైట్రేట్ అనే మందుని 2% అంటే దాదాపు లీటర్ నీటికి 20 గ్రాముల చొప్పున కలుపుకొని 1 నెల రోజుల వ్యవధిలో డిసెంబర్లో మాసంలో ఒకసారి జనవరి ఫిబ్రవరి మాసాల్లో మొత్తంగా 3 సార్లు కానీ ఈ యొక్క పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క పూత బాగా నిలబడి పిండి కూడా అభివృద్ధి చెంది ఈ యొక్క కాయ పెరిగి దిగుబడులు ఆశాజనకంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. పురుగులు తెగుళ్ళు యాజమాన్యం చూసుకున్నట్లయితే ఈ యొక్క పూత ప్రారంభమైన తర్వాత ఈ యొక్క తేనె మంచు పురుగు ఎక్కువగా ఆశించి పంటని నష్టపరచడం జరుగుతుంది. ఈ యొక్క ఏదైతే మామిడి పూతపై ఆశించి రసాన్ని పీల్చేయడం వలన ఈ యొక్క పూత నల్లగా మారిపోయి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది. చాలా ప్రాంతాల్లో ఈ యొక్క మామిడి టెంకు పురుగు కూడా ఆశించి ఇది పూత సమయంలోనే పురుగు తల్లి పురుగు గుడ్లు పెట్టడం వలన ఈ యొక్క పిందె వచ్చిన తర్వాత లార్వా తయారై ఈ యొక్క లోపల నుంచి తినేయడం వలన ఈ యొక్క మీద నుంచి
పుచ్చిపోవడం జరుగుతుంది. దాన్ని రైతులు సాధారణంగా ముడ్డు పుచ్చి అని కూడా వ్యవహరిస్తారు. ఇటువంటి పురుగులు కూడా ఆశించేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా కూడా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ప్రధానంగా ఈ యొక్క మామిడి తోటల్ని క్లీన్గా, అంటే ఎటువంటి చెత్త చెదారం కానీ అదేవిధంగా గడ్డి లేకుండా వేసవిలో, తర్వాత జూన్ జూలై మాసంలో అంతర్ కృషి తప్పనిసరిగా చేసుకోవాలి. నవంబర్ డిసెంబర్ మాసాల నుంచి తప్పనిసరిగా 2 లేదా 3 సార్లు ఈ యొక్క పురుగు మందులు, అదేవిధంగా ఆకుమచ్చ కానీ ఇతర తెగుళ్ళు కూడా ఆశించకుండా పురుగు మందులతో కలిపి పిచికారి చేసుకోవాలి. మొదటి దఫాగా ఈ యొక్క నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఈ యొక్క క్లోరిఫైర్ ఫాస్ 50 EC మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ, లేదంటే క్లోరిఫైర్ ఫాస్ 25 EC మందుని 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ చెప్పి కలుపుకొని కానీ, లేదంటే మోనోక్రోటోఫాస్ అనే మందుని అయితే 1.6 మిల్లీలీటర్ నీటికి చెప్పిన కలుపుకోవాలి. దీంతోపాటు ఈ యొక్క మ్యాంకోజబ్ అనే మందుని 2.5 గ్రాములు లీటర్ నీటికి చెప్పిన కలిపి నవంబర్ డిసెంబర్ మాసాల్లో పిచికారి చేసుకోవాలి. తర్వాత దాదాపు 1 నెల రోజుల వ్యవధిలో 2వ దఫాగా ఈ యొక్క ప్రొఫినోఫాస్ అనే మందుని అయితే 2 మిల్లీలీటర్ నీటికి చెప్పిన కలుపుకొని, దాంతోపాటు ఈ హెక్సాకొనజోల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుమచ్చ తెగుళ్ళు కానీ అదేవిధంగా ఈ యొక్క ఆశించేటటువంటి మిగతా పురుగులను కానీ రాకుండా పంట ఆరోగ్యవంతంగా పెరిగి అధిక దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మామిడి పండించేటటువంటి రైతులు తప్పనిసరిగా 2-3 యాజమాన్య చర్యల్ని సకాలంలో పాటించడం ద్వారా దిగుబడుల్ని గణనీయంగా అభివృద్ధి పరచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పశు పోషణలో 60-70% ఖర్చు మేతలకే అవుతుందని మనకు తెలుసు. మేతలంటే ఒక పచ్చి మేతలే కాదు, పశువు శరీర అవసరాలు తీర్చడానికి పచ్చి మేతలతో పాటు ఎండుగ్రాసాలను, దాణాలను కూడా కలిపి మేపాలి. పచ్చి మేతలు సమృద్ధిగా లభించినప్పుడు పోషణలో రైతుకు పెద్దగా ఇబ్బందులేమీ ఎదురుకావు, ఖర్చులు అదుపులోనే ఉంటాయి. ఎటొచ్చి వచ్చిన చిక్కల్లా పచ్చి మేతలకు కొరత ఏర్పడినప్పుడే. ఆ లోటును సరిచేయాలంటే ఎండుగడ్డి ఎంతివ్వాలో, దాణా ఎంతివ్వాలో, ఆ ఇచ్చే దాణాలో ఏ దినుసులు ఎంత కలపాలో అర్థం కాక రైతులు సతమతమవుతూ ఉంటారు. ఫలితంగా పోషణలో అసమతుల్యత చోటు చేసుకుంటుంది. దీనివల్ల పాల దిగుబడి కుంటుపడడంతో పాటు వ్యయం పెరిగే ఆస్కారమూ లేకపోలేదు. ఈ మధ్యన మార్కెట్లో దాణాతో పాటు టీఎంఆర్ అనే మరో మేత కూడా రైతులకు లభ్యమవుతోంది. అసలేంటి ఈ టీఎంఆర్? టీఎంఆర్ను మేపితే ఎండుగడ్డిని, దాణాను ప్రత్యేకంగా మేపనక్కర్లేదా? బయట నుంచి కొనుగోలు చేయాలంటే రేటు ఎక్కువగా పెట్టాలి కదా, మరి దీన్ని రైతు స్థాయిలోనే తయారు చేసుకునే అవకాశం ఉందా? టీఎంఆర్తో పచ్చిగడ్డిని కలుపుకోవచ్చా? అసలు ఎంత మేపాలి వంటి సందేహాలు రైతుల మదిలో మెదులుతున్నాయి. టీఎంఆర్ను టోటల్ మిక్స్డ్ రేషన్ లేదా సంపూర్ణ దాణాగా వ్యవహరిస్తారంటూ టీఎంఆర్ను ఎలా తయారు చేసుకోవాలో, ఎంత మేపాలో, ఎందుకు మేపాలో పూర్తి సమాచారాన్ని మనకందిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం గన్నవరంలోని ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల ఆచార్యులు డాక్టర్ సిహెచ్ వెంకటశేషయ్య. ఈనాడు పశు పోషణలో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత వ్యర్థ పదార్థాల మీదే మరి పశు పోషణ సాగిస్తూ ఉన్నాయి. ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వరిగడ్డి, జొన్న చొప్ప, మొక్కజొన్న చొప్ప, కంది కట్టె, పెసర కట్టె, మినపకట్టె, మరి చెరుకు దవ్వ, పామాయిల్ పరిశ్రమల నుంచి వచ్చే ఉప్పు ఉత్పత్తులు కానీ ఇలాంటివన్నీ కూడా మరి రైతులు వాడుతూ ఉన్నారు. అయితే వీటిలో ప్రోటీన్ అనేవి బాగా తక్కువగా ఉంటాయి, అలాగే లిగ్నిన్ అనేది ఎక్కువగా ఉంటుంది, సిలికా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇవి సరిగా జీర్ణం కావు, అలాగే ఇవి రుచి కూడా తక్కువ ఉంటాయి, కాబట్టి పశువు అంత ఇష్టంగా తినదు. మరి కొన్ని జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే వీటిని బాగా పూర్తిగా వినియోగం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఒక పద్ధతే ఈ సంపూర్ణ దాణా పద్ధతి అన్నమాట. దీన్ని టీఎంఆర్ అంటారు. టీఎంఆర్ అంటే టోటల్ మిక్స్డ్ రేషన్.
ప్రధానంగా ఈ టోటల్ మిక్సర్ రేషన్లో మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎండు గ్రాసాలు, అంటే మన వ్యవసాయ ఆధారిత ఉపోత్పత్తులు అన్నమాట ఇవన్నీ కూడా, అలాగే దాణ పదార్థాలు. పశువు యొక్క పాల దిగుబడిని బట్టి ఈ ఎండు గ్రాసాలని 30% నుంచి 70% వరకు కూడా కలుపుకోవచ్చు. ప్రధానంగా దొరికే ఎండు గ్రాసాల్లో మొక్కజొన్న, జొన్న, సజ్జ, రావి, కొర్ర లాంటి చొప్పలు, అలాగే వేరుశనగ కట్టె, పెసరకట్టె, మినపకట్టె, కందికట్టె, పత్తికట్టె, పొద్దుతిరుగుడు పువ్వులు, మొక్కజొన్న బొండ్లు, చెరుకు దవ్వ, ఇవన్నీ కూడా టోటల్ మిక్సర్ రేషన్స్లో వాడుకోవచ్చు. ఈ దాణాకు సంబంధించినటువంటి పదార్థాలు ముఖ్యంగా శక్తినిచ్చే పదార్థాల్లో జొన్నలు కానీ, మొక్కజొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు కనీసం 40 నుంచి 50% వరకు, అలాగే నూనె తీసినటువంటి సోయా చెక్క కానీ, వేరుశెనగ చెక్క కానీ, పత్తి చెక్క కానీ, నువ్వుల చెక్క కానీ, ఇవన్నీ కూడా సుమారు మనకి 20 నుంచి 25% వరకు, అలాగే తవుడు, వరి తవుడు కానీ, గోధుమ తవుడు కానీ సుమారు 10 నుంచి 15% వరకు, అలాగే కందిపొట్టు, మినపొట్టు, పెసరపొట్టు లాంటి ఈ పొట్టులు సుమారు 10% వరకు, మినరల్ మిక్చరు, ఉప్పు ఇవన్నీ కూడా మనం కలుపుకొని తయారు చేసుకోవాలన్నమాట. ఎక్కువ మొత్తంలో మనం తయారు చేసుకోవాలంటే దీనికి మిల్ అవసరం అవుతుంది. దీన్నే కంప్లీట్ ఫీడ్ మిల్ అంటారు, లేదా టోటల్ మిక్సర్ రేషన్ మిల్ అంటారు అన్నమాట. ఈ కంప్లీట్ ఫీడ్ మిల్లో ఈ ఎండు పసుగ్రాసాలని, అలాగే దాణా పదార్థాలని రెండింటికి కూడా మనం ఒక్కసారే వీటిని పొడి చేసి కలుపుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో ప్రధానంగా చోపర్కమ్ గ్రైండర్ అనేటటువంటి ఒకటి ఉంటుందన్నమాట. ఎండు గ్రాసాన్ని 8 మిల్లీమీటర్లు సైజు పరిమాణంలోకి బాగా మెత్తగా పొడి చేస్తుందన్నమాట. అలాగే దాణా పదార్థాలని ఈ లోపలికి పంపడానికి వేరే మార్గం ఉంది. ఈ విధంగా ఎండుగడ్డి పొడి చేయబడి, అలాగే దాణా పదార్థాలు కూడా పొడి చేయబడి, మరి ఈ రెండు కలిసి బ్లోయర్ ద్వారా ఈ మిక్సర్లోకి వెళ్తాయన్నమాట. ఖనిజ లవణాల మిశ్రమం లాంటివి, వీటిని డైరెక్ట్గా మనం ఈ మిక్సర్ పైన మూతల ద్వారా లోపలికి వేసుకోవచ్చు. అలాగే మొలాసిస్ కూడా మరి దీనికి కలుపుకున్నట్లయితే, ఈ బెల్లపు మడ్డి అంటారు, మరి ఈ సంపూర్ణ దాణా బాగా టేస్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ దాణా పదార్థాలు మరియు గడ్డి జాతి పదార్థాలు రెండు కూడా కలిసిపోయి ఉండేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట మొలాసిస్ ద్వారా. అన్నీ కలిసి మరి మిక్సర్లో మొత్తం సుమారు 10 నిమిషాల సేపు మిక్స్ అవుతాయన్నమాట. ఈ విధంగా మిక్స్ అయ్యి మనకి ఈ సంపూర్ణ దాణా అనేది బయటికి వస్తుంది. కంప్లీట్ ఫీడ్ మిల్ ద్వారా మనం ఒక బ్యాచ్కి సుమారు 100 కిలోల వరకు మరి దాణాని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ విధంగా సుమారు ఒక రోజుకి 1 టన్ను వరకు కూడా సంపూర్ణ దాణా లేదా టీఎంఆర్ని ఉత్పత్తి చేసుకోవచ్చు అన్నమాట. ఒక పశువుకి సుమారు 1 రోజుకి 10 కిలోల వరకు మరికి సంపూర్ణ దాణా అవసరం అవుతుంది. రైతు సొంతగా వారింటి వద్ద కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. దీనికి రైతుకు కావాల్సిందల్లా పోర్టబుల్ చాపర్కమ్ గ్రైండర్స్ మనకి మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. రైతు తన పొలంలో పండినటువంటి వీటిని ఈ చాపర్కమ్ గ్రైండర్ ద్వారా మొదట మెత్తగా పొడి చేసుకోవాలి, వాటిని సపరేట్గా ఉంచుకోవాలి. అలాగే ఈ పశు యొక్క పాల దిగుబడిని బట్టి ఈ దాణా పదార్థాలని మనం తయారు చేసుకోవాలి. అంటే రైతు ఈ పొడి చేసుకున్నటువంటి మరి ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలను 50%, అలాగే తను తయారు చేసుకున్నటువంటి దాణాన్ని 50% కలిపి తను సొంతగా మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ టీఎంఆర్ను సుమారు 1 రోజుకి 1 పశువుకి 10 కిలోల వరకు సరిపోతుందన్నమాట. మరి ఇక ఇతర ఏ విధమైనటువంటి పశుగ్రాసం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ టీఎంఆర్ అనే దాని ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి రైతుకి. ముఖ్యంగా రైతుకి ఈ లేబర్ ఖర్చు, ముఖ్యంగా ఈరోజు మరి గడ్డి కోయటం, చాప్ చేయటం, మరి ఇలాంటి సమస్యలు ఎన్నో రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ విధంగా కాకుండా కోళ్ళని ఏ విధంగా అయితే రైతు పెంచుకుంటాడో ఆ విధంగానే వీటికి టీఎంఆర్ వేసేసి రోజుకి మరి చాలా తక్కువ లేబర్ తోటి పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ దాణా పదార్థాలతో కలుస్తాయో ఎండు గ్రాసాలని పశువు బాగా ఇష్టంగా తింటుంది, అలాగే పూర్తిగా ఉపయోగపరచుకుంటుంది. తర్వాత ఈ ఎండు గ్రాసాల యొక్క జీర్ణ ప్రక్రియ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి తక్కువ ఖర్చుతోటి పోషణ జరుగుతుంది. ముఖ్యంగా పశువు ఈ ఎండు గ్రాసాలను తినేటప్పుడు ఎక్కువ శక్తిని వృధా చేస్తూ ఉంటుంది నమలడానికి, కాబట్టి ఈ నమిలేటటువంటి శక్తిని కూడా పశువు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ టీఎంఆర్ పద్ధతి ద్వారా పశువుకి కావలసినటువంటి, శరీరానికి కావలసిన అన్ని పోషక పదార్థాలు మరి ఒక్కసారే మనం ఇస్తాం, కాబట్టి ఈ పౌష్టికాహార లోపం కూడా పశువుల్లో మనం సమర్థంగా నివారించుకోవచ్చు. సాధారణంగా ఈ టీఎంఆర్ ఇచ్చేటప్పుడు పచ్చగడ్డి అనేది పశువుకి అందుబాటులో ఉండదు, కాబట్టి విటమిన్ ఏ లోపం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా కంప్లీట్గా టీఎంఆర్ మీద పెట్టేటటువంటి, పశువులను పెంచేటటువంటి రైతులు విటమిన్ ఏ ఇంజెక్షన్లని పశువుకి వారానికి ఒకసారైనా తప్పనిసరిగా ఇవ్వాలి.
అయితే పచ్చగడ్డిని కూడా బాగా ముక్కలుగా చాప్ చేసి మరి టీఎంఆర్తో కలిపి కనుక ఇచ్చినట్లయితే ఈ టీఎంఆర్ యొక్క క్వాంటిటీ కూడా తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. బాగా పశువు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది, అలాగే ఈ ఖర్చులు కూడా బాగా తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సాగురంగపు తీరుతెన్నులు విశేషాలను ఇప్పుడు జయకిసాన్లో చూద్దాం. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో గత 10 రోజులుగా కురుస్తున్న ముసురువానలు మినుము రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎడతెరిపి లేని జల్లులతో వేల ఎకరాల్లోని పంట చీడపీడల బారిన పడిందని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగులు ఆశించి పంటను పనికిరాకుండా చేస్తున్నాయి. ఈ పురుగులను నివారించేందుకు రైతులు డబ్బాలకు డబ్బాలు పురుగు మందులను పిచికారీ చేస్తున్నా పురుగులు నియంత్రణలోకి రాక తలలు పట్టుకుంటున్నారు. పోయిన సంవత్సరం కందేశాను 30 ఎకరాల దాకా, అది 6 నెలలు పంటే, వర్షాలు చక్రంగా లేని పరిధిలో నష్టం వచ్చి ఈ సంవత్సరం ఏదో కాలం బాగున్నది అనే విధానంలో మినిమేశాను. నా సొంత పొలము 20 ఎకరాలు ఉంది. నేను కౌలుకి అదే విధంగా సరే టొబాకో వేస్తాం అనుకుని మినిమం అయితే 3 నెలలు స్పీడ్గా ఉంటుందని 60 ఎకరాలు కౌలుకి తీసుకుని వేసాను. గత 10 రోజుల నుంచి వర్షం పడి ఒకటే వానలో ఈ మినుముకి పురుగు పల్లాగు తెగులు ఇట్లా వచ్చినా మేము దానికి నివారణ కోసము మందులు వాడాము. ఎకరానికి 6,000 రూపాయల దాకా వాడినా గానీ వర్షం పడితేనే పురుగు అట్లనే లద్ది పురుగు పచ్చ పురుగు ఈ పురుగు వల్ల మేము ఇట్లా లాస్ ఇబ్బందులు బాగా కూరుకుపోతున్నాము. 10 ఎకరాలు మేము వేసాము, 10 ఎకరాలు రాతగా కూడా వేసాము. ఈ ముదురుకు వర్షాలు ఎక్కువయ్యి విపరీతమైన తెగుళ్ళు పురుగులు ఇప్పటికే 5-6 సార్లు స్ప్రేయింగ్ చేయడం జరిగింది, కానీ పురుగు అనేది కంట్రోల్ రావట్లేదు. ఎందుకంటే వాతావరణం బాగలేదు, రోజు వర్షాలు పడుతున్నాయి. దాని ద్వారా ఎకరాకు వచ్చేసి 25,000 రూపాయల ఖర్చు కూడా 50,000 రూపాయలు అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరి పంట చేతికి వస్తుందనే గ్యారంటీ కూడా మాకు కనిపించడం లేదు. పోయిన సంవత్సరం కంది బాగా దెబ్బ కొట్టిందని మినుము మీద ఎక్కువ ఆశపడి మినుము వేసాము. ఈ వర్షాలు రోజు పెద్ద వర్షాలు ఏం పడట్లేదు, అట్లా ఖాళీగా ఉంటాం. రోజు పడతానే ఉన్నాయి, వారం నుంచి 10 రోజుల నుంచి. ఇప్పటికి 5 సార్లు మందులు కొట్టాము. ఈ పురుగు మందులు కొట్టినా దానికి ఏమి ఇంతవరకు మొత్తం పురుగు కొడతా ఉంది, మినుమంతా బొక్కలు పట్టిపోయినాయి. పంట వచ్చరికి ఎట్లా ఉంటుందో మాకైతే అర్థం కావట్లేదు. అధిక వర్షాలతో పంట ఏపుగా పెరగడం పురుగులు ఆశించడానికి కారణమైందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. పురుగు నియంత్రణకు అధికంగా రసాయనాలు వాడొద్దని సూచిస్తున్నారు. వాతావరణ మార్పులను గమనిస్తూ అధికారుల సూచనలతో మందులను వాడాలని వివరిస్తున్నారు. ప్రస్తుతం మా నియోజకవర్గంలో సాధారణ విస్తారం 10,000 హెక్టార్లుగాను ఇంతవరకు 9,850 హెక్టార్లు మినుము పంట సాగు చేయడం జరిగింది. కంటిన్యూస్ గా 10 రోజుల నుంచి ముసు వర్ష కుక్కడం వల్ల పైరు చాలా ఏపుగా పెరిగింది, కానీ అక్కడక్కడ లద్దె పురుగు ఆశించడం, అదేవిధంగా ఈ యొక్క ఆకుముడ కూడా ఆశించడం కూడా గమనించడం జరిగింది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఈ నీళ్లు నిలపకుండా ఈ పొలంలో నిలబడి నీళ్లు బయటికి పంపించే మార్గాన్ని ఆలోచించుకోవాలి. లోతరు ప్రాంతాల్లో ఈ యొక్క ఐరన్ లోపం కూడా గమనించడం జరిగింది. ఐరన్ లోపం వచ్చినప్పుడు ఆకులంతా కూడా పసుపచ్చగా మారిపోతా ఉంటాయి. రైతులు అన్న బెదిని కానీ అగ్రిఫెరస్ అనే సొల్యూషన్ కానీ వారానికి 2 లేక 3 సార్లు మనం పిచికారీ చేస్తే ఇనుము ధాతు లోతాన్ని మనం సరి చేసుకోవచ్చును. ఈ యొక్క కాన్ఫ్లవర్ మందు ఎకరాకి 200 ml దాంతో కలిపి మనం పిచికారీ చేస్తేనా ఆకుముడత పురుగును మరియు లద్దె పురుగు నివారించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ గమనించి నివారించలు చేపట్టవలసిందిగా రైతాంగాన్ని కోరడమైనది. ఈ యొక్క పురుగు మందు బాగా పనిచేయాలంటే కనీసం 6 గంటలు ఎలాంటి వర్షపాతానికి పైరు గురికాకుంటేనా మందు బాగా పనిచేయడం ఆస్కారం. కాబట్టి రైతుల యొక్క వర్షపాత సూచనలు అనుసరించి మనం మందులు పిచికారీ చేసుకుంటేనా రైతుకు లాభదాయకంగా ఉంటుందనే విషయాన్ని కూడా రైతులు గుర్తించవలసిందిగా కోరడమైనది. మినుముకు పలుకుతున్న ధరలు చూసి కంది సాగు చేసే రైతులు సైతం ఈసారి మినుముకు మళ్లారు. అయితే తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు అసలుకే మోసం తెచ్చాయని వాపోతున్నారు. సాగు ఖర్చులు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో సహకారం అందకుంటే నష్టాలు తప్పవని వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లికి చెందిన చిరవేణి మల్లేశం పుష్ప దంపతులు సమీకృత సేద్య విధానాలతో ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. వ్యవసాయం, పాడి, కోళ్లు, చేపలు ఇలా అన్నింటినీ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. 20 ఎకరాల వరి పొలంలో 5 ఎకరాలు సేంద్రియంగానూ, మిగతా 15 ఎకరాల్లో సాధారణ పద్ధతిలో పండిస్తున్నారు. రసాయన విధానాలతో పోల్చితే సేంద్రియ విధానంలో లాభాలు అధికమంటూ పుష్ప చెబుతున్నారు. పేడ, చెట్ల ఆకులతో ఎరువు తయారు చేసి పంటలకు వాడుతున్నామని, గోమూత్రం, పలు రకాల ఆకుల కషాయాలను కలిపి పిచికారీలకు ఉపయోగించడంతో చీడపీడలు అదుపులో ఉంటున్నాయని చెబుతున్నారు.
మేము సేంద్రియ వ్యవసాయం చేస్తాము. ఆవులు పెంచి ఆవు మూత్రము తర్వాత పేడ వేరే ఆకులను కొన్ని సేకరించి వాటితో సేంద్రియ వ్యవసాయం చేస్తాం. 10 ఎకరాలు సేంద్రియ వ్యవసాయం చేస్తాము. మిగతా అది మామూలు వ్యవసాయం అంటే మామూలుగా అందరు ఎట్లా చేస్తారో ఆ విధంగా మేము దాన్ని చేస్తాం. ఆర్గానిక్ అంటే మేము స్ప్రేలు ఎటువంటి స్ప్రే మందులు కొట్టము. కాకపోతే ఒకసారి మాత్రం డిఏపి ఫస్ట్ డోస్ వేస్తాం అంతే, ఇంకా మిగతా ఏమేం ఆవు పేడ ఆవు మూత్రము వీటితోనే వ్యవసాయం ద్వారా కొన్ని నాటుకోళ్ళు కూడా పెంచుకుందాము అనేది ఉద్దేశంతో కొన్ని రూమ్లు కట్టుకొని మన సొంతంగా వాటిలో నాటుకోళ్ళు పెంచడము. ఒకదాని మీద మనం ఆధారపడకుండా ఒకదానితో ఒకటి పోల్చకుండా ఈ వ్యవసాయము దండగా అనేది అనుకోకుండా వ్యవసాయంతో పాటు చేపల పెంపకము కానీ ఆవుల పెంపకం కానీ తర్వాత ఈ కోళ్ల పెంపకం కానీ ఇటువంటి చేస్తూ ఉంటే మనం కష్టానికి గనక మనం అలవాటు పడ్డట్టయితే దాంట్లో ఉన్న ఆనందం దేంట్లో దొరకదు మనం. పంటతో పాటు పాడి వీరికి ఆదాయాన్ని అందిస్తోంది. ఆవు పాలతో పెరుగు నెయ్యి తయారు చేసి విక్రయిస్తున్నారు. గోమూత్రం పేడతో ఎరువు తయారు చేస్తున్నారు. పొలంలోనే షెడ్డు ఏర్పాటు చేసి నాటుకోళ్లను పెంచుతున్నారు. కిలో 350 రూపాయల నుంచి 400 వరకు విక్రయిస్తున్నారు. సాగుకు అనుకూలంగా లేని 3 ఎకరాల స్థలంలో చేపల చెరువు తవ్వించారు. మత్స్యశాఖ రాయితీపై అందించిన చేప పిల్లలను తెచ్చి పెంపకం చేపట్టారు. 2 ఏళ్ల నుంచి ఉత్పత్తి ప్రారంభించి చేపల నుంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఈ కొంచెం ఈ భూమిలో పంట సరిగా రాదని కాబట్టి ఏంటంటే మేము దీన్ని సొంతగా తవ్విపించుకొని చేపలు పెంచాలని మాకు ఒక ఐడియా వచ్చింది. పిస్సు డిపార్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి సార్ మరి ఇట్లా చేపలకు పెంచుకోవాలి చెప్పాలంటే సరే మీరు తవ్వుకోండి, తవ్వుకుంటే మేము మీకు సీడు ఇస్తాం అని చెప్పి చేస్తే కాబట్టి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి దీన్ని ఒక 5.5-6 ఎకరాల దాకా తయారు చేసుకున్నాం. పోయిన సంవత్సరం కొన్ని పట్టుకున్నాం, ఇంకా ఇప్పుడు డెవలప్ చేసుకుంటూ నీళ్ళు చేసుకుంటూ దీంట్లో చేపలు తయారు చేసుకున్నాం. ఇప్పుడు దాదాపు చేపలు 2-3 కిలోల దాకా అయినాయి. బంగారు తీగే, మొట్ట, జెల్ల, బొచ్చ, రవ్వట 5 తీర్ల చేపలు వేసినాం. రొయ్యలు కూడా ఉన్నాయి. నెలకు 10-20 వేల రూపాయలు అయితే కంపల్సరీ మేము దీని మీద అన్ని ఖర్చులు పోను సంపాదించగలుగుతున్నాం. చెయ్యాలనే తపన, చేసి తీరగలమనే నమ్మకం ఆ దంపతులను ఆర్థికంగా నిలబెట్టింది. సాగును సమీకృతం చేస్తే లాభాలు తథ్యమనేలా చేసింది. రైతులందరికీ ఆదర్శంగా నిలిపింది. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ETV మొబైల్ యాప్లోనూ వీక్షించండి.